సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసరికి సిపిఎస్. సిపిఎస్ ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు ఒక అపోజిషన్ లీడర్గా ఎస్ రిటైర్ అయినాక వీళ్ళ పరిస్థితి ఏంటి అనే దాంతో ఇచ్చింది తప్ప ఈ డజంట్ హ్యావ్ ఎనీ టెక్నికల్, ఎందుకు టెక్నికల్ మాకు తెలియదు సబ్జెక్ట్. రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి సెక్యూరిటీ ఎట్లా ఫ్యామిలీకి? సో ఇప్పుడు ఇక్కడ వచ్చి చూస్తే అన్ని రకాల ఫైనాన్స్ కానీ ఎకానమిస్ట్ కానీ దట్ ఈస్ గోయింగ్ టు అసలు ఎంటైర్ బడ్జెట్ అంతా కూడా సరిపోయట్లేదు, ఆ ఫిగర్స్ కూడా ఉన్నాయి. దాంతో మళ్ళీ తర్జన ప్రజలు ఏం చేయాలి? సో దీన్ని క్యాన్సల్ చేయండి. ఆస్పెక్ట్ వచ్చేసరికి సిపిఎస్. సిపిఎస్ ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు ఒక అపోజిషన్ లీడర్గా ఎస్ రిటైర్ అయినాక వీళ్ళ పరిస్థితి ఏంటి అనే దాంతో ఇచ్చింది తప్ప ఈ డజంట్ హ్యావ్ ఎనీ టెక్నికల్, ఎందుకు టెక్నికల్ మాకు తెలియదు సబ్జెక్ట్. రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి సెక్యూరిటీ ఎట్లా ఫ్యామిలీకి? సో ఇప్పుడు ఇక్కడ వచ్చి చూస్తే అన్ని రకాల ఫైనాన్స్ కానీ ఎకానమిస్ట్ కానీ దట్ ఈస్ గోయింగ్ టు అసలు ఎంటైర్ బడ్జెట్ అంతా కూడా సరిపోయట్లేదు, ఆ ఫిగర్స్ కూడా ఉన్నాయి. దాంతో మళ్ళీ తర్జన ప్రజలు ఏం చేయాలి? సో దీన్ని క్యాన్సల్ చేయండి. ఆస్పెక్ట్ వచ్చేసరికి సిపిఎస్. సిపిఎస్ ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు ఒక అపోజిషన్ లీడర్గా ఎస్ రిటైర్ అయినాక వీళ్ళ పరిస్థితి ఏంటి అనే దాంతో ఇచ్చింది తప్ప ఈ డజంట్ హ్యావ్ ఎనీ టెక్నికల్, ఎందుకు టెక్నికల్ మాకు తెలియదు సబ్జెక్ట్. రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి సెక్యూరిటీ ఎట్లా ఫ్యామిలీకి? సో ఇప్పుడు ఇక్కడ వచ్చి చూస్తే అన్ని రకాల ఫైనాన్స్ కానీ ఎకానమిస్ట్ కానీ దట్ ఈస్ గోయింగ్ టు అసలు ఎంటైర్ బడ్జెట్ అంతా కూడా సరిపోయట్లేదు, ఆ ఫిగర్స్ కూడా ఉన్నాయి. దాంతో మళ్ళీ తర్జన ప్రజలు ఏం చేయాలి? సో దీన్ని క్యాన్సల్ చేయాలి.